వెల్దుర్తి మండలంలోని రైతు సోదరి అందరికీ నమస్కారం. నా పేరు రవి ప్రకాష్. నేను వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారిని. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన గౌరవ ఎమ్మెల్యే మేడం గారు రైతులకు అందుబాటులోకి రైతు భరోసా కేంద్రాలని తీసుకురావడం జరిగింది. మన మండలానికి సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలు తీసుకొని రావడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా సచివాలయంకి దగ్గరలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ రైతు భరోసా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని ఒక ఒక ఉద్యోగస్తుని ఎంప్లాయీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు భరోసా కేంద్రం ద్వారానే రైతులకి నాణ్యమైన పురుగు మందులు, విత్తనములు, రసాయనిక ఎరువులు అందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వము వీటితో పాటు రైతులని సాంకేతికంగా అంటే వారు పొల వారు పండిస్తున్నటువంటి పంటలలో ఏ విధమైనటువంటి మెలకువలు తీసుకోవాలనే దానికోసము వారికి అక్కడనే రైతు భరోసా కేంద్రంలోనే ట్రైనింగ్ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు రోజు కొంతమంది రైతులకు వారు వేసినటువంటి పంటల మీద ట్రైనింగ్స్ ఇస్తూ ఏ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ఏ విధంగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి, ఏ రకమైన పంటలు వేసుకోవాలనేది ట్రైనింగ్ కూడా కొంతమందికి ఇవ్వాలనేది రైతు భరోసా కేంద్రాల ఉద్దేశం. రైతు భరోసా కేంద్రం సేవలు రెండు. ఒకటి, రైతులకు కావాల్సినటువంటివి అందించడం, అంటే వాళ్ళ డబ్బులు పెట్టి కొనుక్కునేటటువంటి విత్తనములు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, పెస్టిసైడ్స్ అయితేనేమి అందించడం. రెండవది, వారిని వాళ్ళు వేస్తున్నటువంటి పంటలలో వాళ్ళని స్వయం నిర్ణేతలుగా అంటే వాళ్ళు ఈరోజు ఈ వేరుశనగలో ఈ తెగులు వచ్చింది, ఈ పురుగు వచ్చింది, ఏం చేసుకోవాలా, ఏ పెస్టిసైడ్ వాడాలా, ఎక్కడ తీసుకోవాలా, రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉందా లేదా, లేకపోతే బయట ఎక్కడ తీసుకోవాలా, ఆ తీసుకునేటటువంటి పెస్టిసైడ్ కరెక్టా కాదా అనేది అక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని అడిగి ఒక పేపర్ రాపించుకొని బయట తీసుకున్నా కూడా ఏదైనా రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో లేనప్పుడు బయట తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా సలహా తీసుకొని వాడాలనేది ప్రభుత్వ ఉద్దేశము. నాణ్యమైనవి వాడి మంచి దిగుబడి సాధించాలని. ఒక రైతు ఒక పెస్టిసైడ్ ఒక తెగులు వస్తుంది, ఉదాహరణకు చెప్తా, వేరుశనగలో ఆకుమచ్చ తెగులు వస్తే దానికి మనం పురుగు మందు స్ప్రే చేయడం వల్ల ఆకుమచ్చ తెగులు పోదు, పురుగు మందు స్ప్రే చేయడం వల్ల డబ్బులు వృధా అయిపోతుంది, ఆ డిసీజ్ పోదు, మొక్కలు దానివల్ల దిగుబడి తగ్గడం ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి రైతు భరోసా కేంద్రాలని రైతులకు దగ్గరికి తీసుకురావడం జరిగింది. కాబట్టి రైతులందరూ ఎక్కువ బాగా రైతు భరోసా కేంద్రాలని సద్వినియోగపరచుకోవాలని. మీకు సంబంధించి అక్కడనే ఈ క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నారు, అంటే ఏ పంట ఏ రైతు వేసినాడు అనేది కూడా రైతు భరోసా కేంద్రం ద్వారానే, లేదు కౌలు రైతులు ఉన్నారో వారికి అక్కడి నుంచే సేవలు అందుతున్నాయి, రైతు వైఎస్ఆర్ రైతు భరోసా అక్కడి నుంచే ఇస్తున్నాము. ప్రతి సేవ వ్యవసాయానికి అనుబంధ శాఖలు, సో ఉదాహరణకి పండ్ల తోటలు పెంచుకోవాలనుకుంటున్నారు ఎవరైనా రైతు, డ్రిప్ కావాలనుకుంటున్నారు, లేదు ఏదైనా పొటేళ్ళు పెంచుకోవాలనుకుంటున్నారు, కోళ్ళు పెంచుకోవాలనుకుంటున్నారు, వ్యవసాయానికి సంబంధించి అనుబంధ శాఖలకు సంబంధించిన ప్రతి విషయం కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా తెలుసుకోవాలి. రైతులు ఎక్కడ నష్టపోకూడదు అనేది, కాబట్టి అనుబంధ శాఖల ఇన్ఫర్మేషన్ కూడా, అనుబంధ శాఖలకు సంబంధించిన విషయాలు కూడా రైతు భరోసా కేంద్రంలో తెలియజేస్తారు. కాబట్టి ఎక్కువ రైతు భరోసా కేంద్రాలని ఈరోజు ఇప్పుడు ఎందుకంటే అందరు కూడా విత్తనాలు వేసినారు స్టార్టింగు, ఆ విత్తనాలు వేసినప్పటి నుంచి పంట అమ్ముకునే దగ్గర వరకు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సిన విషయము, రైతు భరోసా కేంద్రాల దగ్గర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర, ఏ పంటకి ఎంత మద్దతు ధర అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే మేడం గారు ముందుగానే మద్దతు ధర ప్రకటించినారు. పంట వేయడానికి మద్దతు ధర ముందుగానే మద్దతు ధర లభించడం వలన రైతు ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేసుకోవచ్చు అనేది ఒక నిర్ణయానికి వస్తాడు. కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకొని నాకున్న ఒక 10 ఎకరాలు ఉంది, ఒక 4 ఎకరాలు పత్తి వేసుకుందాం, ఒక 2 ఎకరాలు వేరుశనగ వేసుకుందాం, 2 ఎకరాలు మొక్కజొన్న వేసుకుందాం, ఒక 2 ఎకరాలు ఆంధ్రాలు వేసుకుందాం అనేది ఈజీగా, అంటే మనకి ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత దిగుబడి వస్తుంది, ఇంత రేటు ఉంటే ఇంత ఖర్చు అయిపోతుంది అనేది తెలిసినప్పుడు రైతు
సంతోషంగా పంట వేయడానికి ముందుకు వస్తాడు. అంటే ఉదాహరణకి కంది మద్దతు ధర 5,800 ప్రకటించినారు, దాని ద్వారా ఒక ఎకరా 4 ఎకరాలు వేసుకుంటే ఎకరాకు 5 క్వింటాల్ అయితే 5 × 4 = 20 క్వింటాల్ అయితే దానికి ఎంత పెట్టుబడి పెట్టవచ్చు, ఎంత గుత్తకు తీసుకోవచ్చు అనేది రైతు ముందుగానే నిర్ణయించుకుంటాడు. ఈ మద్దతు ధరలు కూడా రైతు భరోసా కేంద్రాల దగ్గర అతికించడం జరిగింది, మద్దతు ధర తెలియజేస్తారు. లేదు వేరే రైతులు ఏదైనా కొత్త రకాల కూరగాయలు పండిస్తున్నారు, ఆ కూరగాయల రేట్లు ఇక్కడ హైదరాబాద్ రేట్లు ఉన్నాయి, లేకపోతే తమిళనాడు మద్రాసు రేట్లు ఉన్నాయి, కర్నూలు రేట్లు ఉన్నాయి, విజయవాడ రేట్లు ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు రైతులు. కాబట్టి రైతుకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కోసం వెళ్లకుండా గ్రామంలోనే మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టినారు. మీరు ఎక్కడ మండల కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు, మీ గ్రామానికి సంబంధించి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రైతు భరోసా కేంద్రంలో అక్కడ పనిచేసే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర కానీ లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రైతుని బాగా వాడుకలోకి తీసుకురావాలని రైతు భరోసా కేంద్రాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొకటి రైతులకు ముఖ్య విషయం తెలియజేసేది ఏంటంటే, మీరు రైతులుగా సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం మీ సొంత నిర్ణయం వల్ల మీరు కరెక్ట్గా దాన్ని తెలుసుకోలేకపోతే ఇబ్బంది పడతారు, దానివల్ల నష్టమవుతుంది. కాబట్టి రైతు సొంత నిర్ణయం తీసుకోకుండా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మనకి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటాడు. మీకు ఏం కావాలా, మీకు అంటే మీ పంటలో ఏమి పురుగు ఉందా తెగులు ఉందా, ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి, లేదంటే ఒక మొక్క తీసుకొని వెళ్ళండి, ఇది ఉంది ఆయన చెప్తాడు. పురుగు అయితే పురుగు మందు రాసిస్తాడు, తెగులు ఉందనుకోండి తెగులు మందు రాసిస్తాడు. లేదు పోషకాల లోపం ఉంది, పోషకాల లోపం ఉంటే దానికి సంబంధించిన మైక్రోన్యూట్రియన్స్ రాసిస్తాడు. అట్లా కాకుండా మీరు సొంత నిర్ణయం, సపోజ్ మా దగ్గరికి రైతు భరోసా కేంద్రానికి రాకుండా షాప్కి పోయినారనుకో, మీరు సరిగ్గా చెప్పలేరు ఆయనకి ఏం చెప్తారంటే పోషకాల లోపం తక్కువ ఉందా సరిగ్గా చెప్పలేరు, పురుగు ఉందా సరిగ్గా చెప్పలేరు, లేదా తెగులు ఉందా సరిగ్గా చెప్పలేరు. ఆయన ఏం చేస్తాడు అన్నిటికీ కలిపిస్తాడు, మీకు 500, 200, 300 అయిపోయే ఖర్చుకి 2,000 రాసి ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీ సొంత నిర్ణయం కాకుండా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి నిర్ణయం తీసుకో అక్కడ సంప్రదించి మీరు రాయించుకొని తీసుకోవాలనేది. రైతు భరోసా కేంద్రంలో నాణ్యమైన పురుగు మందులు విత్తనాలతో పాటు నాణ్యమైన శిక్షణ కూడా రైతుకి నాణ్యమైన విషయాలు తెలియజేస్తారు. అందుకు రైతు భరోసా కేంద్రాన్ని ఖచ్చితంగా వాడాలని తెలుపుతున్నాను.